ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ప్రజాపాలన సబ్ కమిటీ అయితే భేటీ అయింది. ఈ భేటీలో 6 గ్యారంటీల అమలుపై సుదీర్ఘంగా చర్చించారు. అంతేకాకుండా కొత్త పథకాలకు సంబంధించి విధి విధానాలు ఎలా రూపొందించాలి, అర్హులను ఎలా ఎంపిక చేయాలి, అందరూ ఎదురు చూస్తున్న కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి జారీ చేయాలి అన్న విషయాలపై ప్రధానంగా చర్చించారు. ప్రధానంగా 6 గ్యారంటీల దరఖాస్తులతో పాటు ధరణి సమస్యలపై, అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి కాబట్టి ఈ రెండింటిపైనే సుదీర్ఘంగా చర్చించినట్టు మనకున్నటువంటి సమాచారం. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో మొత్తం 1,25,84,383 దరఖాస్తులు వచ్చాయి. ఎస్, మాట్లాడదాం. ఇన్పుట్ ఎడిటర్ సంజయ్ అందుబాటులో ఉన్నారు. సంజయ్, ప్రధానంగా ఈ రోజు జరిగినటువంటి సమీక్షలో భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రెండు సమస్యలు, అతిపెద్ద సమస్యలు అండ్ 6 గ్యారంటీల అప్లికేషన్తో పాటు అందరూ ఏం దరఖాస్తు చేసుకున్నారంటే, ఒకటి ధరణిపై సమస్యలు, రెండోది కొత్త రేషన్ కార్డ్. మీకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటి, ఈ రెండింటిపైన ఎట్లాంటి చర్చ జరిగింది? సౌమ్య, మొత్తమీద కొత్తగా కొలుదీరినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వము గతంలో నుంచి చెప్తున్నటువంటి గత ప్రభుత్వం పైన హెచ్చరించాలి. గతంలో ధరణి పూర్తిగా సముద్రం లోపల కలిపేస్తాము, సముద్రం లోపల తొక్కేస్తాము అనే ధోరణి ఏదైతే ఉందో నిజంగా కూడా అదే మాటని, అదే సక్సెస్ని ఇప్పుడు కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఒకటి, ముందుగా ప్రజాపాలనకు సంబంధించినటువంటి ఇష్యూ ఎప్పుడైతే అప్లికేషన్లకు సంబంధించింది, మీ అర్జీలను నేరుగా వచ్చేసేసి మీరు ప్రగతి భవన్ అంటే ఇప్పుడు ప్రజాభవన్కు ఉన్నటువంటి అక్కడ వచ్చేసి మీకున్న సమస్యలు, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నాయి, ఈ 9-10 సంవత్సరాల కాలంలో మీకు అనుభవించినటువంటి సమస్యలు, అదేవిధంగా మీకు నెరవేరినటువంటి సమస్యలపైన మీరు దరఖాస్తు చేసుకోవాలి, మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అనేసి ఎప్పుడైతే ప్రజాపాలన అనే ఒక కౌంటర్ ఓపెన్ అయిందో అప్పటి నుంచి జనాలు లైన్ల కొద్దీ, అంటే క్యూ లైన్లో నిలబడి కిలోమీటర్ల కొద్దీ క్యూ లైన్లు నిలబడేసి వారికి ఉన్న సమస్యలపైన నేరుగా వాళ్లకు రాసి ఇవ్వడము, అప్లికేషన్ తీసుకోవడం, ఫిల్అప్ చేయడము, ఇవన్నీ చూస్తుంటే సుమారు 1,00,000 పైగా ఈ ఒక వారం రోజుల్లోనే 1,00,000 పైగా అప్లికేషన్లు వచ్చి పడ్డాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఒక ఐఏఎస్ అధికారితో పాటు కొంతమంది వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్లో వెరిఫికేషన్ ఎప్పటికప్పుడు ఆ జిల్లాకు సంబంధించినటువంటి అధికారులకు, ఆ జిల్లాకు సంబంధించినటువంటి మండలానికి సంబంధించినటువంటి ఎంఆర్ఓకు, అదేవిధంగా విలేజ్ సెక్రటరీ, వీళ్ళన్నింటినీ ఎప్పటికప్పుడు దాని మానిటరింగ్ చేస్తూ ఎక్కువ ఎలాంటి సమస్యలపైన ఇక్కడ అప్లికేషన్లు వచ్చినాయి అంటే, ధరణికి సంబంధించినటువంటి అప్లికేషన్లు రావడము, ఈ ధరణిలో అంటే ఒకటి ఇక్కడ రెండు సమస్యలు ఏంటంటే, ధరణి ఎప్పుడైతే పోర్టల్ వచ్చేసిందో చాలా మంది కొంతవరకు అంటే ఒక 50% మేలు జరిగితే 50% ఆ రైతులకు కావచ్చు, ఆ రైతులు ఉన్నటువంటి కౌలుదారులకు కావచ్చు, రకరకాలకు ఇందులో సమస్యలు ఎదుర్కొనేసి వాళ్లకు పాస్బుక్, ఫిజికల్ గా పాస్బుక్ ఉంటది కానీ ఫిజికల్ గా అక్కడ ల్యాండ్ ఉండదు, ల్యాండ్ ఉంటే పాస్బుక్ ఉండదు. ఈ రెండింటితోటి సతమవుతున్నటువంటి రైతులు సుమారు 20,00,000 పైగా ఇక్కడ అప్లికేషన్లు ఇచ్చినటువంటి మనకున్నటువంటి సమాచారం నిజంగా ఇది అధికారికంగా అయితే వాళ్ళైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటివరకు ఇక్కడ వెల్లడించలేదు. కాకపోతే అక్కడ వచ్చినటువంటి చాలా మంది రైతులు మంత్రి మల్లారెడ్డి పైన కూడా వచ్చేసి అక్కడ ధర్నా చేసిన మంత్రి మల్లారెడ్డి మా భూములను కబ్జా చేశారు, అదేవిధంగా మంచిర్యాల సంబంధించినటువంటి ఎమ్మెల్యే కూడా మా భూమిని కబ్జా చేశారు అని, ఇలాంటి కార్యక్రమాలను ఇలాంటి యొక్క సమస్యలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా మంది రైతులు ఈ యొక్క క్యూలైన్లో నిలబడి ప్రజాపాలనకు సంబంధించినటువంటి అప్లికేషన్లు ఇవ్వడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, మేము గత 10 సంవత్సరాల నుంచి అప్లై చేస్తూనే ఉన్నాం, మీ సేవలు అప్లై చేస్తున్నాం, మాకు రేషన్ కార్డ్ వైట్ రేషన్ కార్డు రాలేదు అనేసి చాలా మంది అప్లికేషన్లు చేసుకున్న దాఖలాలు ఈ అప్లికేషన్లో అది రుజువైంది. కాకపోతే అసలు వైట్ రేషన్ కార్డు ఆ రాష్ట్ర ప్రభుత్వం అంటే 10 సంవత్సరాల కాలంలో ఎందుకు ఇవ్వలేదు అనేసి ఒక సమస్య అయితే, వీళ్ళని ఎలా ఐడెంటిఫికేషన్ చేయాలి అనేసి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి పెద్ద సమస్య. ఈ రెండింటిపైన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్ర ప్రభుత్వము మల్లకొల్లాలు పడుతుంది. నిజంగా ఈ ధరణికి సంబంధించినటువంటి అంశం ఒక వైపు అయితే, అదేవిధంగా తెల్ల రేషన్ కార్డుకు సంబంధించినటువంటి రెండవ అంశంగా పేర్కొన్నది. ఈ రోజు ఉపసంఘం అంటే డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి భట్టి విక్రమార్క అధ్యక్షతన ఈ రోజు సుమారు 2.5 గంటల పాటు ఈ యొక్క వైట్ రేషన్ కార్డు ధరణికి సంబంధించినటువంటి అంశాల మీదే సుదీర్ఘంగా చర్చ జరిగాలి, దీనికి సంబంధించినటువంటి
అంటే ప్రత్యామ్నాయాలు, వీటి ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ అవుతాయి అనే ప్రత్యామ్నాయాలు ఆయన వెతకడంలో రాష్ట్ర ప్రభుత్వము కొంత కసరత్తు అయితే చేయడం మొదలుపెట్టిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కు సంబంధించిన అధికారులు, ఒకటి ధరణి అంటే రెవెన్యూ, అదేవిధంగా వైట్ రేషన్ కార్డు కూడా బిలో ప్రాపర్టీ లవింగ్ సంబంధించింది కూడా, ఈ రెండు రెవెన్యూ డిపార్ట్మెంట్ కిందికి వస్తే కనుక రెవెన్యూ డిపార్ట్మెంట్ అధికారులతో పాటు మంత్రి, అందుబాటులో ఉన్నటువంటి మంత్రులతో పాటు డిప్యూటీ సీఎం సుదీర్ఘంగా 2.5 గంటల పాటు ఈ యొక్క ధరణికి సంబంధించింది, వైట్ రేషన్ కార్డులకు సంబంధించిన అంశం సుదీర్ఘంగా చర్చ జరిగింది. నిజంగా ధరణుల్లో ఉన్న లోపాలను ఏ విధంగా ఇప్పటికే ధరణి పోర్టల్కు సంబంధించినటువంటి ఏదైతే ఉందో వాటన్నింటినీ క్యాన్సిల్ చేసేసి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి తెచ్చుకుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి తెచ్చుకున్నటువంటి ధరణి ఎవరికి అంటే అప్పచెప్పాలి, అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇది నిర్వర్తించాలా లేకుంటే ప్రైవేట్ కాదు ఒక బాధ్యత గలటువంటి ఆర్గనైజేషన్లకు ఇచ్చేసేసి పకడ్బందీగా ఏర్పాటు చేయాలనే ఒక సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. కాకపోతే ధరణిలో జరిగినటువంటి గత లోపాలు, అంటే నిజంగా కూడా గతంలో ఫైల్స్కు సంబంధించినటువంటి భూ రికార్డులకు సంబంధించినటువంటి అంశాలు ఏమైనా అంటే రెవెన్యూ అధికారులు ఇచ్చే అవకాశం ఉందా, లేకపోతే గతంలో ఉన్నటువంటి రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి భూములకు సంబంధించినటువంటి ఏమైనా అవకతవకలు జరిగారే కోణంలో, అంటే డెప్త్గా ఈ 10 సంవత్సరాల కాలంలో జరిగినటువంటి ప్రభుత్వ భూములు అన్యాక్రాతం కావడానికి రీజన్ ఏంది, గతంలో ఉన్నటువంటి మిగులు అది మిగులు భూమి ఎక్కడ వెళ్ళాలి, ఎవరి కంట్రోల్లో ఉంది, ఇవన్నిటిని రాష్ట్ర ప్రభుత్వము మెల్ల వన్ బై వన్ రెవెన్యూ అధికారుల నుంచి పూర్తిగా సమాచారాన్ని రాబడుతుందని చెప్పుకోవచ్చు. ఇది ధరణికి సంబంధించినటువంటి అంశం. నిజంగా కూడా ధరణి ఎప్పుడు సక్సెస్ అవుతుంది అంటే ధరణిలో ఉన్నటువంటి లోపాలను గుర్తించినప్పుడే ఇప్పుడు ఈ 2 లక్షల రుణమాఫీ కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇవన్నీ వన్ బై వన్ అరుణైనటువంటి నిజమైన అరుణైన అందరికీ అరువులు కాబడినటువంటి అందరికి కూడా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. నిజంగా ఒకటి మనం చెప్పుకోవాలంటే ఇప్పుడు ఈ ధరణిలో ఉన్నటువంటి లోపాల వల్లనే కొంత రుణమాఫీకి సంబంధించినటువంటి డిలే జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ఈ 10 సంవత్సరాల కాలంలో రుణమాఫీలు 100,000 చేయడానికి ఏంటంటే ఎకరా 2 ఎకరాల భూమి ఉండే రైతులకు 100,000 రూపాయల రుణం ఉంటుంది కనుక తొందరగా చేయడం జరిగింది. కాకపోతే ఎక్కువ భూమి ఉండడం వల్ల వీళ్ళు 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు తీసుకోవడం వల్ల ఇందులో కొన్ని లోపాలు ఉన్నాయి, ధరణిలో లోపాలు ఉన్నాయని అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ధరణి అనేది సూపర్ ధరణి అనేది నిజంగా రైతులకు మేలు జరుగుతుందని చెప్పుకోవచ్చును తప్ప ఇప్పుడు ధరణిలో ఉన్నటువంటి లోపాలను ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏనెత్తి చూపింది, దాన్ని ఎక్కడికక్కడ కట్టడి చేయడానికి ఈ లోపాలని రాష్ట్ర ప్రభుత్వం నిజంగా అప్పుడు చేసినటువంటి అవకతవకలు చేసినటువంటి అధికారులు కావచ్చు, నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, రకరకాలు వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది కనుకనే ఇప్పుడు ధరణి పైన ఫోకస్ పెట్టిందని చెప్పుకోవచ్చు. సంజయ్ అంటే ఫోకస్ అయితే పెట్టింది, మీరన్నట్టుగా ప్రజావాణిలో చూస్తే ధరణికి సంబంధించిన సమస్యలు, భూ సమస్యలు, దెన్ అగైన్ మొన్న ఏవైతే ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్లు తీసుకున్నారో లిఖిత పూర్వకంగా అక్కడికి కూడా సేమ్ ధరణిలో మాకు ఈ సమస్యలు ఉన్నాయి సాల్వ్ చేయండి, రెండు చోట్ల కూడా సేమ్ అవే సమస్యలు కనిపిస్తున్నాయి. మాటలు చెప్పడమో లేదంటే సబ్ కమిటీలు వేయడమో వాళ్ళు భేటీ అవ్వడమో ఇది కాదు కోరుతుంది ప్రజలు, మాకు పరిష్కారం చూపించండి, మా భూములు ఏవైతే లెక్కలు లేవో లేకపోతే రకరకాల సమస్యలు ఏవైతే ఉన్నాయో దానికి తొందరగా పరిష్కారాలు చూపెట్టండి అన్నటువంటి మాట చెప్తున్నారు. సో ఎంత సీరియస్ గా కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది, ఎన్ని గంటల పాటు కూర్చోవాల్సిన అవసరం కనిపిస్తోంది సంజయ్? ఒకటి సోమ్య, ఇక్కడ అంటే ఈ వైట్ రేషన్ కార్డు కావచ్చు, ధరణి కావచ్చు, ఇవన్నిటిని రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు మొదలు పెట్టిందని చెప్పడంలో ఎలాంటి అతశక్తి లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముఖ్యమంత్రులతో పాటు రాష్ట్ర మంత్రులు, రెవెన్యూ మంత్రులు కావచ్చు, రకరకాల మంత్రివర్గానికి సంబంధించినటువంటి మంత్రులు అధికారులతోటి ఈ రెవెన్యూ రేషన్ కార్డులకు సంబంధించినతో పాటు సూపర్ సిక్స్ ప్రకటించినటువంటి 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి 90 రోజుల్లో దీన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని ఒక సద్దుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని చెప్పుకోవచ్చు. ఒకటి, రెండవది ఏంటి అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క మనం గతంలో అనుకున్నట్టు 2 సార్లు చెప్పుకున్నట్టు ఈ యొక్క ధరణికి సంబంధించింది కావచ్చు లేకుండా వైట్ రేషన్ కార్డుకి సంబంధించింది కావచ్చు ఇవన్నీ అంటే రాష్ట్ర ప్రభుత్వము దీనిపైన రివ్యూలు చేస్తూనే ఉంది. ఒకటి, నిజంగా ఎప్పటిలో దీనికి ఒక టైం బాండ్ లేదు. ధరణి అనేది అంటే ధరణి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ధరణిని పాలదోగాము, ధరణిని సముద్రంలో ముంచేస్తామని రేవంత్ రెడ్డి చెప్పారు. నిజంగా కూడా అలాంటి కార్యక్రమం జరుగుతుంది. కాకపోతే ఈ ధరణిని అంటే ఈ రెవెన్యూ రికార్డులన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంచుకొని వీటన్నిటిని పరిష్కరించే మార్గంగా రాష్ట్ర ప్రభుత్వము చాలా కసరత్తు చేస్తుందని చెప్పడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఉపసంఘం మీటింగ్ కావచ్చు లేకపోతే రేవంత్
రేవంత్ రెడ్డి అధ్యక్షత జరిగినటువంటి 2-3 నుంచి జరిగినటువంటి మీటింగ్లు కావచ్చు, ఏదేమైనా కూడా అసెంబ్లీలో కూడా దీనిపైన బలంగా చర్చ జరిగింది. ఓన్లీ ధరనికి సంబంధించిన అంశం, నిజంగా గత ప్రభుత్వాలు చేసినటువంటి లోపాలను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గుర్తించింది. ఆ లోపాలను ఎక్కడెక్కడ ఉన్నాయి కానీ సరిదిద్దాలి. ఆ సరిదిద్దే క్రమంలోనే ఇందులో ఎవరెవరు అధికారులు ఉండరు, ఎవరెవరు ప్రమేయం ఉంది అనేది కూడా ఒక కోణంలో ఆలోచిస్తున్నారు. ఈ రెండింటి మధ్యలో రాష్ట్ర ప్రభుత్వము ఇందులో ఎవరైనా అధికారులు పార్టిసిపేట్ చేసేసి నిజంగా కావాలనేసే ఇందులో ఏమైనా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ భూములను కొల్లగొట్టడానికి ఏమైనా ప్రయత్నాలు సాగించారు అంటే అలాంటి అధికారులకు నోటీసులు పంపించేసేసి నిజంగా అధికారుల యొక్క ప్రమేయం ఉంది అంటే వాళ్ళని కఠినంగా శిక్షించేసి జైలుకు పంపించే అవకాశం కూడా లేకపోలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బలమైన ఇలాంటి అధికారులపైనటువంటి ఇలాంటి నాయకులపైన కావచ్చు, ఇలాంటి ఆఫీసర్లపైన కావచ్చు ఉక్కు పదం మోపుతా అని రాష్ట్ర ప్రభుత్వం చాలా బలంగా ఉందని చెప్పుకోవచ్చు. సంజయ్, ఓన్లీ ఆఫీసర్స్ ఎట్లా ఇన్వాల్వ్ అవుతారు, అప్పటి ఉన్నటువంటి మినిస్టర్స్ కావచ్చు లేదంటే అప్పుడు ఉన్నటువంటి పాలనా వ్యవస్థ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటారు కదా, మరి వాళ్ళు మమ్మల్ని ఎందుకు శిక్షిస్తారు? వీళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళ ఆదేశాలు లేకుండా మేము ఎట్లా వర్క్ చేస్తాము అని ఒకవేళ ఆఫీసర్స్ చెప్తే ఏంటి పరిస్థితి? మరి వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయా? సోమి, మన అంటే గత ప్రభుత్వం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కూడా ఇలాంటి అక్రమాలు చాలా జరిగాయి. ఆ రాష్ట్రం అప్పుడు మంత్రులుగా ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, చాలా మంది జైలు జీవితాన్ని గడిపే సందర్భాలు మనం చూశాము. మైనింగ్ సంబంధించినటువంటి అప్పుడు మైనింగ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, మైనింగ్ కార్యదర్శి ఉన్నటువంటి శ్రీలక్ష్మి కావచ్చు, మైనింగ్ పనిచేసినటువంటి బిపి ఆచార్య కావచ్చు, ఇలాంటి వ్యక్తులు చాలా మంది కూడా జైలు జీవితాన్ని గడిపే సందర్భాలు మన కళ్ళ ముందు కదలాడే పరిస్థితి అయితే చూశాము. అందులో భాగంగా అలాంటి యొక్క ఈ యొక్క బీఆర్ఎస్ గత ప్రభుత్వంలో ఎవరైనా అధికారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎవరినైనా సరే ఎంత పెద్ద వాళ్ళైనా సరే కూడా వదిలిపెట్టేసేది లేదు అనేసి కాంగ్రెస్ ప్రభుత్వం భారతంగానే ప్రచారం చేస్తున్నటువంటి సందర్భాలు మనము చూస్తున్నాము. అలాంటి వ్యక్తులు నిజంగా కూడా ఇలాంటి వ్యక్తులు చేశారా చేయలేదా అనేది ఇప్పుడు ఉన్నటువంటి అంటే ఒక విచారణ కమిటీ అంటే దీనికి సంబంధించినటువంటి ఒక కమిటీని వేసేసి అందులో ఎవరెవరిని పిలిపించేసి విచారించాలి, ఎలాంటిది అనేసి ఈ భూ సమస్యలకు సంబంధించినటువంటి అంశాలు ఏమేమి బయటకు వస్తాయనేసి ప్రభుత్వం అయితే లోతుగా ఆలోచిస్తుంది. ఒకటి. రెండవది ఏంటంటే, ఇప్పుడు మనకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక కార్పొరేషన్ ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నామో, అదేవిధంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సంబంధించిన ఒక కార్పొరేషన్ ఏ విధంగా ఏర్పాటు చేస్తున్నారో, ఇక్కడ కూడా ధరణికి సంబంధించింది కూడా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసేసి ధరణిలో ఒక ఐఏఎస్ సీనియర్ ఐఏఎస్, అదేవిధంగా ఒక ఆర్డీఓ లెవెల్ ఉన్నటువంటి అధికారులు అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు, అంటే గత 10-15 సంవత్సరాలు 20-30 సంవత్సరాలు వీళ్ళు రిటైర్మెంట్ అయ్యేసి ఓన్లీ రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఉన్నటువంటి అవగాహనలో ఉన్నటువంటి ఆఫీసర్స్ కావచ్చు, అదేవిధంగా గ్రూప్ రకరకాల అంటే వాళ్ళు ఐఏఎస్ ఐపీఎస్ కాకపోతే ఇలా ఆర్ఐఎస్ అనేసి ఐఆర్ఎస్ అనేసి రిటైర్మెంట్ అనేది చాలా మంది ఉంటారు, వీళ్ళకి ఓన్లీ రెవెన్యూ మీద బట్టి ఉంటుంది. అలాంటి వ్యక్తుల్ని ఒక కమిటీ ఏర్పాటు చేసి కార్పొరేషన్ ఏర్పాటు చేసి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములని కాపాడాలి, ప్రభుత్వ భూములని పరిరక్షించాలనేసి ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తే తప్ప తెలంగాణ ఉన్నటువంటి ప్రభుత్వ భూములని అనాక్రాంతం కాకుండా ఉండాలి అంటే ఇలాంటి కార్పొరేషన్ ఏర్పాటు చేసేసి కఠినమైన చట్టాలు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ భూములు ఒకవేళ కబ్జాలు చేసి ఆక్రమించుకున్నట్లయితే వారికి తగిన శిక్షలు తగిన అంటే చట్టపరమైన శిక్షలు విధించే అవకాశం ఉంటది అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వము ఇలాంటి కార్పొరేషన్ల ఏర్పాటు చేసినట్టయితే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములని యథావిధిగా కాపాడేసేసి అన్యాక్రాంతం కాకుండా ఉండడానికి ఈ యొక్క కార్పొరేషన్ కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలన్నిటినీ ఈ యొక్క అంటే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి రెవెన్యూ అంశాలన్నిటినీ ఈ యొక్క కార్పొరేషన్ కాపాడే విధంగా ఉంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములు ఎక్కడే పోవు అని చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ అని చెప్పుకోవచ్చు సౌమ్య. యా, ఇప్పుడు సంజయ్, ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే రేషన్ కార్డ్ కి సంబంధించి అందరు ఎదురు చూస్తున్నారు సంజయ్. చాలా మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు, మోస్ట్లీ నాకు తెలిసి 10-15 lakhs ఆఫ్ అప్లికేషన్స్ మేబీ వచ్చి ఉంటాయని. గతంలో 90 లక్షల అప్లికేషన్స్ ఉన్నాయి, అందులో 80 లక్షల మంది యాక్టివ్ గా ఉన్నారు 90 లక్షల్లో. సో 80 లక్షలు అనుకోవచ్చు కొత్త రేషన్ కార్డుదారులు. ఇప్పుడు ఇంకో 10 లక్షలు అడిషనల్ దగ్గర దగ్గర మోస్ట్లీ కోటికి సంబంధించి కొత్త రేషన్ కార్డ్స్ అవసరం అవుతాయి. ఇప్పుడు అందరిలో మెదులుతున్న ప్రశ్న ఏంటంటే జస్ట్ ఫిజికల్ గా మాకు కొత్త రేషన్ కార్డ్ కావాలని అప్లికేషన్ పేపర్ ఇచ్చి వెళ్ళిపోయారు, మరి ఆ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, రేషన్ కార్డ్ కి సంబంధించిన ఫామ్ ఎప్పుడు అందుబాటులో ఉంటుంది? ఎందుకంటే ఈ 6 గ్యారంటీలకు రేషన్ కార్డు మాత్రమే ప్రామాణికమని సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పారు కాబట్టి మరి ఆ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అందరు ఎదురు చూస్తుంది అదే సమయం. ఒకటి,
గత ప్రభుత్వం 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని రాష్ట్రంలో అధికారంలో ఉన్న అధికారంలో ఉన్న పరిస్థితి మనం చూసాము. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ ఒక్క రోజు కూడా తెల్ల రేషన్ కార్డుకు సంబంధించినటువంటి అంశము తెరపైకి తేలేదు. కాకపోతే పబ్లిక్ ప్రజలు తనకు రేషన్ కార్డు కావాలి, తన కుటుంబము బిలో ప్రాపర్టీ లైన్కు ఉంది, మేము అంటే మాకు వైట్ రేషన్ కార్డు మీ అర్హులం అనేసి చాలా సందర్భాల్లో మీ సేవలు కానివచ్చు, మండల రెవెన్యూ ఆఫీసులు కావచ్చు, జిల్లా కలెక్టర్లు కావచ్చు, ఏకంగా మంత్రులనే కలిసేసి మాకు రేషన్ కార్డు కావాలి అనేసి దరఖాస్తులు పెట్టుకున్న దాఖలాలు ఎన్నో కొల్లకొల్లలుగా చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి 90 లక్షల మంది రేషన్ కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఇందులో ఓన్లీ 50 లక్షలకు మాత్రమే నిజంగా అర్హులు అనేసి గత ప్రభుత్వం తేల్చి చెప్పడం జరిగింది. అందులో 10 లక్షల మంది రేషన్ అసలు కార్డులనే యూజ్ చేసుకుంటలేరు అనేసి అప్పటి రాష్ట్ర ప్రభుత్వమే తేల్చి చెప్పేసింది. దానికి సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులకు కూడా డీటెయిల్స్ పంపించారు. ఈ పలానా రేషన్ కార్డు సంబంధించినటువంటి జిల్లా నుంచి సుమారు 1 లక్ష నుంచి 50 వేల నుంచి 1 లక్ష వరకు రేషన్ కార్డు కట్ చేయాలనేసి ఇవంతా ప్రాసెస్ స్టార్ట్ అయింది. కానీ ఎక్కడ కూడా రేషన్ కార్డు, కొత్త రేషన్ కార్డు ఇవ్వలేదు, పాత రేషన్ కార్డు తీయలేదు. ఎందుకు ఈ జాప్యం జరిగింది అంటే నిజంగా కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి లొసుకులే అని చెప్పొచ్చు. గత ప్రభుత్వం ముఖ్యంగా ఈ రేషన్ కార్డులు పట్టించుకోలేదని ధరణిపైనే వాళ్ళు బాగా స్టడీ చేయడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ల మీద ఫోకస్ చేస్తుంది, కానీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టే డిపార్ట్మెంట్ మీద ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా ఫోకస్ చేయదు అని చెప్పడానికి ఇది పెద్ద ఉదాహరణ అని చెప్పుకోవచ్చు. తెల్ల రేషన్ కార్డ్స్, ఈ తెల్ల రేషన్ కార్డ్స్ని ఏ విధంగా వీళ్ళు ఐడెంటిఫికేషన్ చేస్తారు, ఏ విధంగా వాళ్ళకు రేషన్ కార్డు ఇవ్వాలి అనే కోణంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము మల్లగుల్లాలు పడుతుంది. నిజంగా బిలో ప్రాపర్టీ లైన్ ఉన్నటువంటి అభ్యర్థులని ఏ విధంగా మనం గుర్తించాలి, నిజంగా వాళ్ళకు రేషన్ కార్డు అవసరం లేదా, ఎలాంటి వారికి రేషన్ కార్డు ఇవ్వాలి, ఒకటి ఇందులో రెండు, ఒకటి వైట్ రేషన్ కార్డు అయితే ఇంకొకటి గ్రీన్, ఇట్లా రెండు కార్డులు విభజించేసేసి కొంత అంటే ఫుడ్ సేఫ్టీ కార్డు అనేసి ఒకటి, అదేవిధంగా గ్రీన్ కార్డు అనేసి ఇట్లా రెండు రకాల కార్డులు విభజించేసేసి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ కార్డులు మంజూరు చేయాలనేసి ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వము, ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వము యోచిస్తుంది. అది ఏ విధంగా ప్రాసెస్ చేయాలి, ఇప్పటికే లక్షల మంది అప్లికేషన్లు చేసుకున్నటువంటి వాటి ఆధారంగా వీళ్ళని ఐడెంటిఫికేషన్ చేస్తారా, లేకుంటే ఈ ప్రభుత్వం మళ్ళా కొత్తగా అప్లికేషన్ పెట్టుకొని మళ్ళా కొత్త వారిని ఐడెంటిఫికేషన్ చేసి రేషన్ కార్డులు ఇస్తారా అనేసి కొంత సమయం పట్టే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంది. ఆల్ ఆఫ్ సడన్ గా ఇప్పుడు ఈ రేషన్ కార్డు ఆల్ ఆఫ్ సడన్ గా ఇచ్చేసి ఈ 6 గ్యారంటీలకు వర్తింపజేస్తారనేది ఇది అసాధ్యం కాదు. ఎందుకంటే సాధ్యమయ్యే పనుల గురించి ఆలోచిస్తున్నటువంటి ఈ ప్రభుత్వము సాధ్యాసాధ్యాల మీద కొద్దిగా డిస్కషన్ చేసేసి వైట్ రేషన్ కార్డులు ముందుగా వాళ్ళకి అప్లై చేసిన తర్వాత వారికి కొత్త వారికి అంటే పాత వారికి ఎవరైతే వైట్ రేషన్ కార్డులు ఉండరో నిజంగా అర్హులని నిజంగా కూడా ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే గత రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది. ఇందులో చాలా డూప్లికేట్ వైట్ రేషన్ కార్డులు ఉన్నాయి, దీన్ని ప్రక్షాళన చేస్తామనేసి దిశగా వాళ్ళు పనులు ప్రారంభించారు, కానీ పూర్తి క్షేత్రస్థాయిలో ఎక్కడ కూడా ఈ పనులు కొనసాగలేదు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే తయారైందని చెప్పుకోవడానికి వైట్ రేషన్ కార్డులు అని చెప్పుకోవచ్చు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయత్నం నిజంగా వైట్ రేషన్ కార్డు అన్నిటికీ ఆధారము ఈ సూపర్ 6 అనేసి ఈ 6 గ్యారంటీలకు సంబంధించినటువంటి వైట్ రేషన్ కార్డే ఆధారం అంటే కొంత చాలా మంది నష్టపోయే ప్రమాదం ఉంది అని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తుంది. నిజంగా గతంలో ఉన్నటువంటి 90 లక్షల మందికి 6 గ్యారంటీలు వర్తిస్తామంటే అది కూడా ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా దీని గురించి స్పష్టత లేదు. వీటన్నిటి మధ్యన సామాన్యుడు నలిగిపోతున్న క్రమం అయితే మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదేమైనా కూడా ఇప్పటికైనా తెల్ల రేషన్ కార్డులు ఎవరికి కావాలి, ఎవరు అర్హులు అనేది రాష్ట్ర ప్రభుత్వము కొంత గైడ్లైన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. ఎలాంటి వారికి ఇవ్వాలి, ఎట్లా ఇవ్వాలి, దీని ప్రాతిపదికన ఏంది, దీనికి ఉన్నటువంటి అంటే న్యాయపరమైనటువంటి చిక్కులు ఎలా తొలగించుకొని రేషన్ కార్డు ఇవ్వాలి అనే దాని మీద నిజంగా కూడా ఇప్పటికే కొంతమంది ఉన్నతాధికారులతోటి రాష్ట్ర ప్రభుత్వం కొంత చర్చలైతే జరిగింది. ఉన్నతాధికారుల మీన్స్ ఏంటంటే అది రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి కొంత ఓ స్థాయికి సంబంధించినటువంటి వ్యక్తులను ఇది వైట్ రేషన్ కార్డు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళని ముందుగా ఐడెంటిఫికేషన్ చేసేసి వాళ్ళని అప్లోడ్ చేసేసి ఎంతమంది అర్హులు ఉన్నారు ఇంకా ఇచ్చేవాళ్ళు, ఓ ఇప్పటి వరకు ఉన్నటువంటి 90 లక్షల మందిలో ఎంతమందిని ఇందులో క్యాన్సిల్ చేయవలసిన అంశం ఉంది, అవకాశం ఉంది అనే దాని గురించి రాష్ట్ర ప్రభుత్వం అది ఆలోచిస్తుంది. ఈ రెండు కనుక ఒకే కొలిక్ వచ్చినట్లయితే నిజంగా
వారికి అర్హులైన అందరికి కూడా వైట్ రేషన్ కార్డు ఇచ్చినట్లయితే ఈ సూపర్ సిక్స్ ఈ ఆరు గ్యారంటీలను వర్తింపజేయచ్చు. ఆరు గ్యారంటీలను వర్తించేయడం వల్ల నిజంగా సామాన్యులకు అందుబాటులో వచ్చే విధంగా సామాన్యులకే వైట్ రేషన్ కార్డు వచ్చేది. ఈ సూపర్ సిక్స్ అంటే ఆరు గ్యారంటీలు ఆ అవకాశం కల్పించారు, ఇచ్చిన మాటని తూచ తప్పకుండా పాటించారు అనేసి ఒక ఈ ప్రభుత్వం పైన ఒక నమ్మకం ఏర్పడుతుందని చెప్పుకోవచ్చు సౌమ్య. ఇప్పుడు సంజయ్, మొన్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు, త్వరలోనే ఇంటింటి సర్వే ఉండబోతోంది అని. అంటే ఈ అప్లికేషన్ కి సంబంధించిన డేటా పూర్తిగా ఎంట్రీ అయిపోయిన తర్వాత వారు కట్ ఆఫ్ డేట్ ఏదైతే పెట్టుకున్నారో ఆ తర్వాత నుంచి మరి ఫిజికల్ గా ఇంటింటి సర్వే ఉంటుంది అని చెప్పారా? అంటే మేబీ ఈ మంత్ ఎండింగ్ నుంచి, అంటే వాళ్ళు ఈ మంత్ ఎండింగ్ లోపల డేటా ఎంట్రీ అయిపోతుంది, ఆ తర్వాత నుంచి మరి ఇంటింటి సర్వే స్టార్ట్ చేస్తారా, ఆ తర్వాత నుంచి రేషన్ కార్డుల ఇష్యూ జరుగుతుందా, సో ఏం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? స్వామి, ఒకటి పెట్టాలని బుద్ధి ఉండాలి, కానీ ఎక్కడ ఉన్నా పెట్టే అవకాశం ఉంటుంది. వీళ్ళకు ఇవ్వాలని ఆలోచన ఉంటే ఈ కుటుంబ సమగ్ర సర్వే కూడా గత ప్రభుత్వం చేసింది. గత ప్రభుత్వం ఎన్నో సర్వేలు చేసింది, ఒక రోజు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సర్వే ప్రకటించింది. ప్రతి ఒక్కరు ఇంటి వద్దనే ఉండాలనేసి గత ప్రభుత్వము కుటుంబ అది సమగ్ర సర్వే నిర్వహించింది. ఇప్పుడు కూడా కుటుంబ సర్వే అంటున్నారు. ఏ సర్వేలైనా కూడా నిజంగా చేసినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ గత ప్రభుత్వం కానీ ఏం చేసినా కూడా ఇప్పటికీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తాన సంక్షిప్తంగా ఆ సమాచారము పూర్తిగా ఉంటుంది. ఎందుకంటే అధికారులు మారారు, అది నాయకులు మారారు, అధికారులు మారలేదు, ప్రభుత్వం మారలేదు, ప్రభుత్వ అధికారులు అట్లే ఉన్నారు, ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ వాళ్ళే ఉన్నారు, ఎక్కడ కూడా మార్పులు చేర్పులు కాలేదు. ఓన్లీ నాయకులు కేసీఆర్ వేయాడు, రేవంత్ రెడ్డి వచ్చాడు, పొంగులేడు వచ్చాడు, ఇంకొక మినిస్టర్ వేయాడు, అంతే తప్ప ఎక్కడ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి సమాచారము ఆ రాష్ట్ర ప్రభుత్వం తన సంక్రమంగా ఉంటది. కాకపోతే ఏంటంటే ఈ యొక్క కాలయాపన కోసమే ఈ కుటుంబ సర్వేలు కావచ్చు, లేకుంటే ఇంటింటి సర్వేలు కావచ్చు, కుటుంబ సర్వే ఇవన్నీ ఏంటంటే ప్రజలను మభ్య పెట్టడం కోసమే ఇలాంటి సర్వేలు తప్ప ప్రభుత్వం ద్వారా నిక్షిప్తమైనటువంటి సమాచారం పూర్తిగా ఉంటుంది. నిజంగా కూడా ఒకవేళ ఇవ్వాలనుకుంటే కూడా ఆ సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నుంచి సిఎస్ శాంతకుమార్ నుంచి తెప్పించుకొని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకొని ఇవ్వచ్చు. ఒకటి నిజంగా కూడా వీళ్ళు మళ్ళీ కుటుంబ సర్వే, మళ్ళీ ఇంకో సర్వే, మళ్ళీ దీనివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు అనేసి మనం చెప్తున్నటువంటి అంశం ఒకటి. ఇలాంటి సర్వేల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి కలిగే ఉపయోగం ఏముండదు, కాకపోతే కాలయాపన తప్ప అని చెప్పుకోవడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. నిజంగా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి ఉందని చెప్పుకోవడానికి ఈ ఆర్ గ్యారంటీలని మేము అమలు చేస్తామని పదే పదే ముఖ్యమంత్రి కావచ్చు, రాష్ట్ర మంత్రులు కావచ్చు చెప్పడం జరుగుతుంది. ఇవ్వాలనుకున్నది ఎప్పుడైతే వీళ్ళు ఏ కట్ ఆఫ్ డేట్ ఓ టైం పెట్టుకొని అది మూడు నెలల నాలుగు నెలల వన్ ఇయరా టూ ఇయర్సా ఈ కట్ ఆఫ్ డేట్ పెట్టుకునేసి ఈ ఆర్ గ్యారంటీలకు సంబంధించినటువంటి సంజయ్ పెట్టుకున్నారు కదా, వంద రోజులు అన్ని పెట్టుకున్నారు కదా, మరి వంద రోజులు ఇంప్లిమెంట్ అవుతుందా కదా, అదే డౌట్ ఇప్పుడు. ఓ వంద రోజుల్లో కట్ ఆఫ్ డేట్ పెట్టుకున్నారు, వంద రోజుల్లో ఈ యొక్క ఆర్ గ్యారంటీలకు సంబంధించిన అంశం ఈ అంశాలు ఏవైతున్నాయో ఆడిట్కి ఈ ఆడిట్కి వంద రోజుల్లో టైం సరిపోదు, ఇది టైం బ్యాండ్. ఇప్పటి ఆల్ ఆఫ్ సడన్ గా ఈ 90 రోజుల్లో ఉదాహరణకు చెప్తున్నాము, 2 లక్షల రుణమాఫీ చేయాలి అంటే ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా 32,000 కోట్లు ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే ఉంది, అందులో మళ్ళీ ఒక 32,000 కోట్లు మళ్ళా రాష్ట్ర ప్రభుత్వానికి బయటనే అవకాశం ఉంది. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వము చేయవలసింది ఒకే ఒకటి ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ముందున్నటువంటి అంశం ఒకటి, ప్రజలకు అంటే రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడకుండా చేయాలనేటువంటి సూపర్ సిక్స్లు ఏవైతే ఉన్నావో వాటిని ముందుగా చేసి మిగతా 1x1 చేయడం వల్ల అటు ప్రజలకు కావచ్చు అటు ప్రభుత్వానికి కావచ్చు ఎలాంటి నష్టం వాటిల్లకుండా, నష్టం మీన్స్ ఏంటంటే బర్డెన్ కాకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. అదేవిధంగా ఈ సర్వేలతోటి ప్రజలకు కావచ్చు ప్రభుత్వానికి టైం బాండ్ కలిసి రావచ్చు, కానీ ప్రజలకు ఎలాంటి అది ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేదని చెప్పొచ్చు. ఈ సర్వేల వల్ల ప్రజలకు నష్టమే తప్ప ఉపయోగం ఉండదని చెప్పడానికి ఈ జరుగుతున్నటువంటి ఉదాహరణ చెప్పుకోవచ్చు. ఒకటి నిజంగా ఇవ్వాలని రేషన్ కార్డు ఉంది, గతంలో అప్లై చేసుకున్నటువంటి చాలా ప్రతి మండల ఆఫీసుల్లో కట్టెల కొద్ది ఉన్నటువంటి అప్లికేషన్ ఫామ్స్ మీ సేవల్లో సంక్షిప్తంగా సంక్లిష్టంగా చాలా క్లియర్ కట్ గా ఉంటాయి, వాళ్ళ అడ్రస్ వాళ్ళ డేటా టగటగటగ తీసుకోవచ్చు. కాకపోతే ఎందుకు ఇలా కాలయాపన, మళ్ళీ కుటుంబ సర్వే అని మళ్ళీ కాలయాపన చేయడము, ఆ పార్లమెంటు ఎన్నికల నుంచి మళ్ళీ ఇది ఎన్నికలకు పోవడానికి, ఇట్లా కాదు. నిజంగా చేయాలని సిద్ధశుద్ధి ప్రభుత్వానికి చేయాలని ప్రజలకు ఉంటే
ఆల్ ఆఫ్ సడన్ గా నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఎంత రాష్ట్ర ప్రభుత్వం పైన ఎంత బర్డెన్ పెట్టినా అయినా కూడా ప్రజలకు చేయాలని ఒక ఆలోచన ఉంటే ఎప్పుడైనా చేసే అవకాశం ఉంది. కాకపోతే ఈ కాలయాపనం వల్ల ప్రజలు నష్టపోతారని చెప్పుకోవచ్చు సౌమ్య. Yes, all right, thank you సంజయ్. మొత్తం మీద అది ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో అయితే ప్రజాపాలన సబ్ కమిటీ భేటీ అయితే అయింది. ఈ భేటీలో 6 గ్యారంటీల అమలుపై చర్చించారు. అండ్ అంతేకాకుండా కొత్త పథకాలకు సంబంధించిన విధి విధానాలు ఎలా రూపొందించాలి, అండ్ అర్హులను ఎలా ఎంపిక చేయాలి, అందరూ ఎదురు చూస్తున్నా కొత్త రేషన్ కార్డులు ఎప్పటి నుంచి జారీ చేయాలి అన్న విషయాలపై ప్రధానంగా చర్చించారు. సో ప్రధానంగా 6 గ్యారంటీల దరఖాస్తులతో పాటు ధరణి సమస్యలపై, అలాగే కొత్త రేషన్ కార్డుల కోసం ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి కాబట్టి ఈ రెండిటిపైనే సుదీర్ఘంగా చర్చించినట్టు